తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అక్కడ గాలికి ఒక చెట్టు ఊడి కిందకి ఒరిగిపోయింది అనమాట. ఆ చెట్టు కింద ఒక శివలింగం అనేది అక్కడ స్వయంభుగా వెలిసింది ఉందంట. శివలింగం ఏంటి, అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని మహిమ ఏంటి, ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. అంటే ఇంకా కొంచెం వాటర్ తీసేస్తే మనకి పూర్తిగా శివలింగం అనేది క్లియర్ కనపడుతుంది. అంటే మీరు ఎన్ని వాటర్ తీసేసినా కానీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది, కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. అండ్ వాటర్ రావడం అనేది నిజంగా ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు. అంటే 3వ కన్ను వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుందా సార్? అంతే ఆగిపోతుంది. శివలింగం ఇక్కడ వరకు ఉంది, ఈ పైన మనకు కనిపిస్తూనే ఉంది అనమాట ఈ చిన్న ఒక గోపురం. ఇంతవరకు వచ్చి ఆగిపోతుంది కానీ ఇది మటుకు క్లోజ్ అవ్వట్లేదు, మిగతా చోట్ల వాటర్ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఏదో మహిమ ఉందనే చెప్పుకోవచ్చు దీంట్లో. నేను ఈరోజు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి రిహాబ్ సెంటర్ చూడటానికి వచ్చాను కదా. అంటే పిల్లల్లో ఎంత మార్పు వస్తుందో ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. ఇంకా చూసిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ చైర్మన్ గారు రావు గారు ఒక మాట చెప్పారు. ఒక మంచి అద్భుతమైన ఒక ఘట్టం అయితే మాకు కనపడిందండి. నిజంగా దేవుడు మహిమ అనేది ఎలా ఉంటుందంటే చెప్పలేమన్నమాట. ఈ పైన కొండ అంటే ఈ కాలేజీకి ఆనుకొనే ఉంటుంది ఈ హిల్ అంతా కూడా. ఈ హిల్ కూడా మొత్తం రావు గారిదే. సో పూర్వం చెప్పేవాళ్ళు రాజులు కోటలు నిలుతారని, బట్ ఈయన ఇప్పుడు రియల్గా వెళ్తున్నారు అనమాట. ఈ కనపడి ఈ కొండ మొత్తం కూడా ఈ కాలేజీకి ఆనుకొని ఉంది సెయింట్ మేరీస్ గ్రూప్కి, అది కూడా రావు గారిదే అనమాట. దీని పైన అక్కడ పైన కనపడుతుంది కదా, అక్కడ గాలికి ఒక చెట్టు ఊడి కిందకి ఒరిగిపోయింది అనమాట. నేను చెప్పేది చాలా పెద్ద చెట్టు, ఈ సైజ్ చెట్టు ఒరిగి గాలికి కింద పడిపోయింది. ఆ చెట్టు కింద ఒక శివలింగం, నిజంగా ఒక శివలింగం అనేది అక్కడ స్వయంభుగా వెలిసింది ఉందంట. అండ్ ఆ చెట్టు పడిపోయిన తర్వాత ఆ శివలింగంలో నుంచి వాటర్ వస్తున్నాయి. వాటర్ బాడీ మీకు ఎప్పుడు కూడా మీకు వాటర్ వస్తూనే ఉంటుంది. వాటర్ తీసేస్తే మళ్ళీ 4 వైపుల నుంచి మీకు ఒక 1/2 ఇంచ్ శివలింగాన్ని వదిలిపెట్టి కింద దాకా వచ్చేస్తుంది. చూడండి, అవాల్సో వీకెన్సీ. సో కింద నుంచి వాటర్ వస్తూనే ఉంటున్నాయంట. శివలింగం కూడా నిజంగా చాలా అంటే చాలా చక్కని రూపంతో ఆ శివలింగం అలానే ఉంది. ఒకసారి పైకిళ్ళు చూద్దాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు చాలా అంటే దేవుడు పూజించే వాళ్ళు ఎక్కడున్నా ఆగరు కదా, ఎంత దూరం ఉన్నా కానీ వచ్చేస్తుంటాం మనం. వచ్చిన వాళ్ళు అక్కడే స్వయంభూ మన శివలింగం నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో అవి తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ పోతున్నాయి, నీ పెయిన్స్ పోతున్నాయి, అండ్ చాలా రకాల డిసీజులు పోతున్నాయి అని చెప్తున్నారు. అసలుకి అంటే అసలు ఏంటి ఈ మహిమ ఏంటి? దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉంది, అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి. నిజంగా స్వయంభూ వెలిసింది కాబట్టి ఆ శివలింగం మహిమ అనేది చూసిన వాళ్ళకి మాకు మాత్రమే తెలుసు అని కూడా కొంతమంది గ్రామస్తులు కూడా అన్నారు. ఒకసారి పైకెళ్ళి చూద్దాం నిజంగా శివలింగం ఏంటి, అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని మహిమ ఏంటి, ఒకసారి పైకెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో ఆల్మోస్ట్ మనం సగం కొండపైకి వచ్చామండి. కనపడుతుంది కదా చుట్టూ కొండలు అన్నమాట. కింద సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ రిహాబ్ సెంటర్ దగ్గర నుంచి నేను రావు గారు ఇద్దరు ఎక్కుతున్నాం. రామోజీ ఫిలిం సిటీ అది దగ్గరలో ఉంది సెయింట్ మేరీస్ కాలేజ్, తెలుసు కదా. కొండపైన శివలింగం చూడాలన్న తపన ఎప్పుడెప్పుడు చూద్దామన్న నాకైతే ఓపిక లేకపోయినా కానీ లేదా ఎక్కేయాలి చూసేయాలన్న ఒక ఇదితో నేను అయితే పైకి ఎక్కుతున్నాను. ఆ మహిమను చూపించాలి కదా, శివయ్య మహిమ ఎంత బాగుంటుందో, శివయ్యని ప్రేమించే వాళ్ళు శివయ్యని ఆరాధించే భక్తులు ఎంతమంది ఉన్నారు. సో వెళ్దాం పైకి చూపిద్దాం, ప్రాబ్లం ఏం లేదు, మీకోసం కష్టపడతాం ఇంకొంచెంసేపు. ఎట్టకేళ్ళకి పైకి అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే శివలింగం వెలిసిందనమాట. నేను చెప్పాను కదా కింద కింద వాటర్ లోపల నుంచి వస్తుంది కూడా. అండ్ చెప్పాను కదా వర్షాలకి గాలికి ఈ చెట్టు ఒరిగిపడింది. ఒకసారి చూస్తే అర్థమవుతుంది చెట్టు కూడా ఎలా ఒరిగిపడిందో. ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి శివలింగం. అంతే ఇంకా కొంచెం వాటర్ తీసేస్తే మనకి పూర్తిగా శివలింగం అనేది క్లియర్ కనపడుతుంది. రావు గారు ఇది ఫస్ట్ మీకు చెప్పగానే ఎలా ఫీల్ అయ్యారండి? మా వాళ్ళు ఎవరు ఊళ్ళో వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరు చూడటానికి
వచ్చినా కూడా ఆ గేట్స్ అన్ని ఓపెన్ చేసి వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చాం. చుట్టుపక్కల ప్రజలకి రెగ్యులర్గా వాళ్ళే వచ్చి పూజలు అవి చేస్తున్నారు, ఎవరిని ఆపటం లేదు. ఓకే, అంతా వచ్చి రెగ్యులర్గా వచ్చి పూజలు అవి చేస్తున్నారు. సో మీకు ఈ వాటర్ తీసేస్తే కంప్లీట్ మీకు ఎక్కడ నుంచి వాటర్ నాలుగు పక్కల నుంచి వాటర్ ఎట్లా లీక్ అవుతుందో కూడా మీకు ఎట్లా వస్తుంది కూడా మీకు తెలుసు. తిని కూడా చాలా కష్టపడుతున్నాడండి వాటర్ తీసేయడానికి, ఎందుకంటే మీకు ఆ మహిమ గల శివలింగాన్ని చూపించే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము. రావు గారు ఏంటిది అంటే ఎంత వాటర్ తీసేస్తే అంత ఓటర్ వస్తూనే ఉంది. వస్తానే ఉంటుంది. ఓకే చూడండి ఎక్కడి నుంచి వస్తుందో మీకు ఏమన్నా ఐడెంటిఫై. నాలుగు పక్కల మీకు కనిపిస్తుంది, ఫోర్ సైడ్స్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఓకే మీకు అది మొత్తం తీసేస్తే మీకు ఎక్కడి నుంచి వాటర్ వస్తా కూడా కనిపిస్తుంది. కాదండి దీని కింద ఏదన్నా గృహ ఉందంటారా, సొరంగం గృహ లాంటిది మాకు ఐడియా లేదు, కానీ మొత్తానికి వాటర్ మాత్రం 20 ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చాలాసార్లు మేము తీసి చూసాము వాటర్ మీకు ఎక్కడి నుంచి వస్తుందో కూడా కనిపిస్తుంది మీకు. అక్కడ లోపల నుంచి మీకు వాటర్ ఆ సొరంగంలో నుంచి బయటకు వస్తుంది, అక్కడ అలా నాలుగు వైపుల నుంచి వస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక వైపు కనిపిస్తుంది మీకు వాటర్ సొరంగంలో నుంచి బయటకు రావటం. అండ్ మీరు కూర్చున్న ముందు కూడా ఇదిగో ఇక్కడ 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 ఒక ప్లేస్ అండి, అక్కడ నుంచి అయితే క్లియర్గా మీకు ఇప్పుడు వాటర్ తీసేసరికి అర్థమవుతుంది. అంటే మీరు ఎన్ని వాటర్ తీసేసినా కానీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది, కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. ఎప్పుడు కూడా లింగం అనేది అయితే మునిగిపోవట్లేదంట, ఒక 1/2 ఇంచ్ తేడైతే కానీ లింగం అనేది మన అందరికి కనిపిస్తూనే ఉందని చెప్తున్నారు. సో దానికి కూడా ఏదన్నా ఒక మహిమ ఉండే ఉంటుంది మేబీ. ఉండటానికి కూడా వీలుందా, చూసారు కదా మీ నాలుగు పక్కన మీకు ఎత్తు ఎత్తే ఉన్నది. అవును వాటర్ దాని పై దాకా రావటం, ఆ చెట్టు కొమ్మ దాకా రావటానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. బ్రహ్మమురారి సురాజిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం. సో శివుడి ఆజ్ఞలు అయింది చేయమైనా కుట్టదంటారు. సో మనకి అలాంటి ఒక మంచి దర్శనం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు ఈ కాలేజీకి వచ్చిన తర్వాత. సో తను ఇప్పుడు దాకా కష్టపడి వాటర్ అంతా తీసాడు కదండి మీకు కంప్లీట్గా, ఈ వాటర్ అంతా తీసాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడి నుంచి వస్తుంది వాటరు, ఇక్కడి నుంచి వస్తుంది వాటరు, వెనక నుంచి వస్తుంది, వెనక నుంచి వస్తుంది వాటర్ అన్నమాట కంప్లీట్గా. ఈ చెట్టు ఇంకా నేను చెప్పినట్లుగానే ఈ చెట్టు కింద ఉన్న శివలింగం అన్నమాట ఇది. ఆల్మోస్ట్ ఈ చెట్టు కింద ఒక చిన్న సొరంగంలాగా కూడా కనిపిస్తుంది నాకు లోపలికి. మనం బిఫోర్ కొన్ని టెంపుల్స్ చూసినప్పుడు కూడా కొన్ని డౌట్ఫుల్గా ఉన్నాయి కూడా, తర్వాత కొంతమంది చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ సొరంగాలు కూడా తర్వాత మనం చూసాం కూడా. అండ్ ఈ చెట్టు కింద కంప్లీట్గా ఒక సొరంగంలాగా కనిపిస్తుంది. అండ్ వాటర్ రావటం అనేది నిజంగా ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు. చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు కానీ వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడ ఒక విలేజ్ లాంటిదో లేకపోతే నన్ను ఉంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు. ఇది సంథింగ్ ఏదో ఉంది దీంట్లో ఒక కొత్తదనం అని చాలామంది రావటం పూజలు చేయటం. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడున్న వాటర్ను కూడా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు, ఈ వాటర్ తాగితే వాళ్ళకి చాలా మందికి ఏదైనా డిసీజ్ ఉన్నా క్యూర్ అవుతుంది, నీ పెయిన్స్ కూడా తగ్గుతుంది అన్న ఒక నమ్మకం అయితే ఉందని చెప్పేసి చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సెయింట్ మేరీస్ కాలేజీలో ఉన్నప్పటికి కూడా అంటే వాళ్ళదే ఈ హిల్ కూడా, ఎవరిని కూడా మనోభావాలు దెబ్బతీయొద్దు, వచ్చే భక్తులను మాత్రం రానివ్వండి అని చెప్పేసి వెనక గేట్లు కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. వెనక గేట్ నుంచి వస్తే ఈ హిల్ హార్డ్లీ మీకు ఒక 10 మినిట్స్ అనమాట. సార్ ఎవరన్నా వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదా? రావచ్చు వచ్చే వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు కొంతమంది కూడా మనకి. అంటే సాటర్డే సండే కొంచెం ఎక్కువ వస్తుంటారు, అక్కడ మా సెక్యూరిటీ అబ్బాయి ఉండి వాళ్ళని గైడ్ చేస్తుంటారు. ఓకే ఇంకొకటి సార్ చెప్పినట్లుగానే ఈ వాటర్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు వాటర్ తీసేశారు, మళ్ళీ వాటర్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది చూడండి, మళ్ళీ వాటర్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఫిల్ అయినప్పటికి కూడా వాటరు ఫుల్ అయినా అంటే ఇక్కడ ఇంత గ్యాప్ ఉన్నా కానీ వాటర్ వస్తూనే ఉన్నా కానీ శివలింగం మాత్రం ఏమాత్రం మొత్తం ఓవర్ క్లోజ్ అవ్వట్లేదు. అంటే మూడో కన్ను వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది సార్? అంతే ఆగిపోతుంది. మేము వచ్చినప్పుడు కూడా శివలింగం ఇక్కడ వరకు ఉంది, ఈ పైన మనకు కనిపిస్తూనే ఉంది అన్నమాట ఈ చిన్న ఒక గోపురం. ఇంతవరకు వచ్చి ఆగిపోతుంది కానీ ఇది మటుకు క్లోజ్ అవ్వట్లేదు, మిగతా చోట్ల వాటర్ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఏదో మహిమ ఉందనే చెప్పుకోవచ్చు దీంట్లో. సార్ మీరు ఫస్ట్ తెలిసిన రోజు ఇక్కడికి వచ్చి రాగానే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? చాలా ఆనందం వేసింది మాకు, ఈ ఒక అద్భుతం అనిపించింది. ఓకే సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్, మా స్టాఫ్, పిల్లలు అందరూ వచ్చారు.
అప్పటి నుంచి రెగ్యులర్గా అంతా వచ్చి చూస్తూ పోతున్నారు. ఫస్ట్ ఇక్కడకు వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో అలానే ఉంది ఈ శివలింగం కూడా. చాలా మహిమగల శివలింగం అంటే మనకు కనిపిస్తుంది కంప్లీట్గా, మీరు ఒకసారి చూడండి పూర్తిగా. ఇప్పుడు నేను ఎందుకు బయటకు వచ్చాను అంటే మీకు ఒక చిన్నది ఏదన్నా అంటే ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నాకు అక్కడ పాము కూడా కనిపిస్తుంది లోపల. సి ఇది ఓవరాల్గా ఒక మహా అద్భుతమైతే ఈరోజు నాకు దర్శన భాగ్యం కలిగిందని చెప్పుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందు చెట్టుకు పూజ చేసి తర్వాత లింగాన్ని దర్శించుకొని వెళ్తున్నారనమాట, అందరూ పూజలు చేసి కూడా. అండ్ మెయిన్ ఇక్కడికి వస్తుంది ఎందుకు అంటే ఇంత ఒక మహా అద్భుతం అనేది రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో అండ్ మా ప్రాంతం దగ్గరలో ఉంది అండ్ చూడటానికి వస్తున్నారు. ఆ వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతలేదు నాకు కూడా కంప్లీట్గా. ఆ నాలుగు సైడ్ నుంచి వాటర్ వచ్చి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది ఎప్పటికప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ తాగుతున్నారు మంచిది అని. అండ్ వాటర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. నీ పెయిన్స్ పోతున్నాయి అని చెప్తున్నారు. అంటే నిజంగా అలాంటి శక్తి ఉండే ఉండొచ్చు అండి, లేకపోతే ఎందుకు ఆ మహాభాగ్యం కలిగిన వాళ్ళు చెప్పుకోరు కాబట్టి బయట అట్లా. ఎనీహా ఒక మంచి దర్శనం అయితే నాకు కలిగించారు రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికి ఒక పేరు కూడా పెట్టారేమన్నా? మేము పేరంటే అంటే వాళ్ళకి సెయింట్ మేరీస్ హిల్స్ అనే పిలుస్తున్నాం కానీ ఇప్పుడు దాకా విగ్రహానికి అయితే పేరు పెట్టలేదు. హిల్కి ఏం పెట్టలేదు. ఈ హిల్ పేరు సెయింట్ మేరీస్ హిల్స్. సెయింట్ మేరీస్ హిల్స్ అండి. ఓకే, సెయింట్ మేరీస్ కాలేజ్లో ఉంది కాబట్టి సెయింట్ మేరీస్ హిల్స్ అండి ఇది. అండ్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది బ్యాక్ గేట్లో నుంచి వస్తున్నారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా రండి. సో రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా తెలిసిన పేరు అండ్ చాలా ఫేమస్ కాలేజ్ కూడా. సో మీరు వస్తే మెయిన్ గేట్లో నుంచి వాళ్ళు డైరెక్షన్ చెప్తారు ఎలా రావాలి ఏంటి అనేది. వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకొని కూడా పోయే ఒక మంచి సౌకర్యం అయితే మేనేజ్మెంట్ కలిగించింది అండ్ కాలేజీ ఫౌండర్ చైర్మన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెళ్ళిపోయే ముందు ఒక మంచి అనుభూతి, ఒక మంచి దర్శనం, ఒక అసలుకి ఈరోజంతా నిద్రలో కూడా నాకు ఇదే కనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉన్నాడు శివయ్య అంటే చూడండి. ఆ శివలింగం అనేది, ఆ వెలిసిన శివలింగం అనేది, ఆ పవర్ ఏంటో, దానికి ఉన్న పవర్ ఏంటో మనకి లైఫ్లో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి శివయ్యకి ఉన్న మహిమలు, శివయ్యకి ఉన్న భక్తులు చాలామంది ఎక్కువ మనకి తెలుగు రాష్ట్రాలలో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు థ్యాంక్స్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.